అందరికీ వందనాలు. బైబిల్ పఠనముగా లేవీయ కాండము 23:23-25 చదువుకున్నాం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో న్యాసకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయటం అని యెహోవాకు హోమము చేయవలెను. అందరికీ వందనాలు. ఒక మాట ప్రార్థన చేసుకుని మనందరం కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. అందరూ తలలో ఉంచి మోకరించినట్లయితే మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతే మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని ఈ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ దినములోకి మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ విధంగా కూడి సంఘముగా సహవాసముగా నిన్ను మహిమపరచునట్లుగా మమ్మల్ని సిద్ధపరచుకొని నడిపించుకొని మా ద్వారా మహిమ పొందుతున్న అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ దినమందు కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పటి వరకు పాడిన ప్రతి పాట ద్వారా మహిమ ఘనత ప్రభావంలో పొందిన విధానమును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగనే సమయంలో నీ మాటలు వినబోచున్నా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును నీ బిడ్డలకును నాకును అనుగ్రహించమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి ఈ స్థలంలో మీరుండి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా మీకు మహిమకరంగా ఈ ఆరాధన జరుగునట్లుగా మాతో మీరే మాట్లాడమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు, గట్టిగా చెప్పాలి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినము ఒక ముఖ్యమైన, ఒక శ్రేష్టమైన, ఒక గొప్ప వాక్యాన్ని ధ్యానించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ల ద్వారాను, సహోదరులు సువార్థికులు, క్రీస్తు సంఘ సువార్థికులు చాలామంది ఏం చేస్తున్నారంటే ఫోన్ల ద్వారాను, మెసేజ్ల ద్వారాను వాక్యము చాలా స్పష్టంగా ఒక అంశం తీసుకుంటే ఆ అంశము మూలము నుండి, మొదటి నుండి, ప్రారంభము నుండి చివరి వరకు చాలా స్పష్టంగా చెబుతున్నారు. బ్రదరు, థ్యాంక్ యూ. మీరు ఇలాగనే చెబుతూ ఉంటే మా సంఘాల్లో మేము నేర్చుకొని ఆ వాక్యాలను మా సంఘాల్లో సంఘ అభివృద్ధి కొరకు మరి మేము కూడా చెప్పటానికి అవకాశం ఉంది. కనుక మీరు ఇలాగనే చెప్పాలి అని చాలామంది సహోదరులు నాకు చెప్పటం జరుగుతూ ఉంది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక అని నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగనే మనము సమయము కూడా ఖచ్చితంగా దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దావీదు చెప్పినట్టుగా చిరకాలము యెహోవా మందిరంలోనే నేను నివాసం చేస్తానని, అంటే కొంత టైమే, ఒక 2 గంటలు 3 గంటలు కాదు కానీ వాక్యములో ఉన్నప్పుడు లేకపోతే ఆరాధనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది సమయము మనం దేవునికి ఇచ్చేటట్టుగా ఉండాలి, కానీ మన టైం వేస్ట్ అయిపోతుందని ఎప్పుడూ ఆలోచించకూడదు. కనుకనే
మనము చాలా జాగ్రత్తగా దేవుడు మన జీవితాల్లో మనకు హెచ్చరిక చేస్తున్న తెలియని మాటలు తెలియజేస్తున్న సందర్భంలో ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా పిల్లల్ని అరవనివ్వకుండా, మరి మనం కూడా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా వింటేనే ఈ వాక్యం అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే మూలం, మనకి ఏం చెప్పుకుంటున్నామో దాని మూలం తెలిసి ఉండాలి. కాబట్టి అంశం ఏంటంటే నియమక కాలాలు, నియమించిన కాలాలు, వాటి ఉద్దేశాలు. అలాగనే పండుగలు, వాటి ఉద్దేశాలు. ఇదే కదా, ఎందుకంటే ఈ వాక్యం మనం ఎందుకు ఎంచుకున్నామంటే క్రిస్టమస్ అసలే దగ్గరగా ఉంది, దాని ముందు దాని తర్వాత వచ్చేసి జనవరి ఫస్ట్ దగ్గరగా ఉంది. ఈ రెండు పండుగలు ఏ చర్చిలో చూసినా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. నైట్ పూట డ్యాన్సులు, ఓ ఎన్నో రకాలుగా పార్టీలు, ఫంక్షన్లు, లేకపోతే సెమీ క్రిస్టమస్లు, రకరకాలుగా మనం చూస్తున్నాం. అసలు దేవుడిచ్చిన నియమక కాలాలేంటి, వాటి ఉద్దేశాలేంటి, అలాగనే దేవుడు పండగలు ఎందుకు ఇచ్చాడు, వాటి ఉద్దేశం ఏంటి అన్నది మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నియమక కాలాలు అనగానే నియమించిన కాలాలు. ఈ నియమించిన కాలాల గురించి మనం తెలుసుకోవాలంటే లేవియాకాండము 23వ అధ్యాయము బైబుల్ ఉన్న వారందరూ తీయాలి, చూడాలి, చదివే వాళ్ళు చదవటానికి ప్రయత్నం చేద్దాం. ముందు ఫస్ట్ నుండి 23వ అధ్యాయము 1-3 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. నియమక కాలాలు అంటే నియమించిన కాలాలు అని ఎందుకు నియమించాడు, ఎవరి అవి అన్నది మనం చూద్దాం. లేవియాకాండము 23వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం ముందు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, మీరు చాటింపవలసిన యెహోవా నియమక కాలముల ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియమక కాలములు ఇవి. ఏంటవి? 6 దినములు పని చేయవలెను, వారం వారం ఏడవ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనైనా చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము అని చెబుతూ ఈ నియమక కాలాలు జాగ్రత్తగా వినాలి. ఎవరివి అని అంటే వాటి ఉద్దేశాలు చెప్తున్నాడు. ఎవరివి నియమక కాలాలు అనగానే నియమక కాలాలు యెహోవాయి. నియమించిన కాలాలు, పండగలు నియమించాడా దేవుడు? పండగలు చేయమని చెప్పాడా, లేకపోతే మరొకటి చెప్పాడా? ఏది చేసినా అది నియమించినవి. అవి ఎవరివి అంటే దేవునివి, యెహోవావి. యెహోవాయే నియమించెను, యెహోవాయే నియమించెను, యెహోవావి అని చెప్పబడ్డ మాటలు మనం చూస్తాం. ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఎందుకు నియమించావు అనగానే మనకు ఒకటి అర్థం కావాలి, ఎవరివి అనగానే ఎవరు నియమించారు అనగానే దేవుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అపొస్తల కార్యముల గ్రంథము జాగ్రత్తగా తీయాలి. వాక్యం టు వాక్యమే మనకు జవాబు, అందుకనే వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు కూడా ఇక్కడ చెబుతున్న మాటను మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. అంటే కాలాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయని చెప్తుంది బైబులు? తండ్రి స్వాధీనములో ఉన్నాయి. నియమక కాలాలు నియమించింది ఎవరు? తండ్రి. పండగలు నియమించింది ఎవరు? తండ్రి. తండ్రి నియమించాడు. పాత నిబంధనలో
ఒక పస్కా పండగ కానీ, ఒక పర్ణశాల పండగ కానీ, ఒక పెంతకోస్త పండగ కానీ, 50వ దినపు పండగ కానీ, 7 వారాల పండగ కానీ, ఈ నియమించిన కాలాల్లో ఎందుకు నియమించాడు, ఎవరు నియమించారంటే దేవునివి, దేవుడు నియమించాడు అన్నమాట మనం చూస్తున్నాం. దేవుడు నియమించాడు, దేవుడు నియమించాడు. ఆ సమయాలు కాలాలు ఆయనవి. ఎక్కడ ఎవరికి? ఇస్రాయేలీలు, ఇస్రాయేలీలకు నియమించాడు. జాగ్రత్తగా చదవాలి, ఇస్రాయేలీలకు నియమించాడు. కానీ కానీ మనకు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది, అది న్యూ టెస్టమెంట్లో స్పష్టంగా రాయబడింది. పాత నిబంధనలో రాయబడ్డవి అన్నీ కూడా పాత నిబంధనలో పండగలు కానీ, ఆచారాలు కానీ, లేకపోతే నియామక కాలాలు కానీ, ఇవన్నీ కూడా పాత నిబంధనలో రాయబడ్డవి అని అంటే రాబోయే దినాల్లో, జాగ్రత్తగా వినాలి, రాబోయే కాలంలో ఏదో తెలియచేయాలని ముందుగా సూచనగా నియమించినట్టుగా మనకు కనపడుతుంది. స్పష్టమైనది, ఏదో తెలియచేయాలని దేవుడు ముందుగా కొన్ని సూచనలుగా నియమించాడు. షాడో, నీడలా నియమించాడు. అవి ఏంటన్నది మనము కొలస్సీలకు రాసిన పత్రికలో దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఆ పత్రికను రాయిస్తూ కొలస్సీలకు రాసిన పత్రికలో స్పష్టత మనకిస్తున్నాడు. జాగ్రత్తగా చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:16-17 జాగ్రత్తగా చూద్దాం. కాబట్టి జాగ్రత్తగా తీయాలి, బైబుల్ అంతా తీయాలి. బైబుల్ తీసి చూస్తేనే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే దేవుడు పండగలను ఎందుకు ఇచ్చాడు, కాలాలను ఎందుకు నియమించాడు, నియమక కాలాలను ఎందుకు నియమించాడు అన్నది స్పష్టంగా ఏదో తెలియచేయాలని, మనకు ఏదో సూచనగా ఉండటం కోసం ఇచ్చాడన్న సంగతి మనకు తెలియక రకరకాల విషయాలను పాత నిబంధనలోనే తీసుకొని పాత నిబంధన అనుసారంగానే నడుచుకునే వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ పాత నిబంధనలో రాయబడ్డ మాటలను చూసిస్తూ ఏదో చెప్పాలని, తండ్రి ఏదో సూచించాలని, ఎవరి యొద్దకో మనల్ని నడిపించటం కోసం అవన్నీ ఇచ్చాడన్న సంగతి స్పష్టత కొలస్సీలకు రాసిన పత్రిక 2:16-17 చెప్పబడ్డాయి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగలు ఎందుకు ఇచ్చాడట, పండుగలు, అమావాస్య, విశ్రాంతి దినములు అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశమే ఒకటి, ఇది రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే ఇదంతా ఛాయ, ఇదంతా నీడ, ఇది వాస్తవం కాదు, ఇది నిజం కాదు. కానీ నిజమైనది వచ్చే వరకు, నిజమైనది మీకు చూపించే వరకు, నిజంలోకి మిమ్మల్ని సత్యంలోకి నడిపించటం కొరకు ఒక సూచనగా, ఒక ఛాయగా ఇవన్నీ కాలాలు, సమయాలు, పండగ, అమావాస్య ఇవన్నీ ఎందుకు ఇచ్చాను అని అంటే, విశ్రాంతి దినములు ఎందుకు ఇచ్చానంటే స్పష్టత ఇస్తున్నాడు దేవుడు. అయ్యా నువ్వు పండగలు ఎందుకు ఇచ్చావు, పండగ అమావాస్య అన్నావు కదా ఎందుకు ఇచ్చావు అంటే, ఇవన్నీ సూచన ఛాయగా. నిజస్వరూపము ఏంటి అంటే క్రీస్తులో ఉన్నది, క్రీస్తు యొద్దకు నడిపించటం కొరకు, క్రీస్తులోనికి నడిపించటం కొరకు ఇదంతా ఒక ఛాయలాగుందయ్యా, ఛాయే. అంతేకాని నిజస్వరము నిజం కావాలి అని అంటే అది క్రీస్తులోకి రావాలి అన్నమాటను మనం చూస్తున్నాం. వాస్తవంగా ఆ పండగల విధానాలను గురించి మనకు తెలియజేస్తూ లేవియా కాండము 23వ అధ్యాయము, లేవియా కాండం 23వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకున్నప్పుడు ఇక్కడ ఒక పండగ గురించి చెప్తున్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా, బైబుల్ ఉన్నవారు పండగల గురించి చెప్తున్న విషయాలు, నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదని, ఛాయగా మాత్రమే ఇచ్చాడని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ పండగలన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఛాయగా ఉండడానికి మాత్రమే ఇచ్చాడని, నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదని, క్రీస్తుని ఎరుగుటయే సత్యం అన్న సంగతి
క్రీస్తునందు ప్రతిష్ఠించటమే నిజమన్న సంగతి, క్రీస్తుని తెలుసుకుంటేనే రక్షణ అన్న సంగతి తెలియజేయటం కోసం ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఒక ఛాయ లేక నియామక కాలాలు, పండగలు. చదవండి ఇప్పుడు 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ఇవి యెహోవా నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘం దినములకి మొదటి 4వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. జాగ్రత్తగా వినాలి. పండగ, పస్కా పండగ, పస్కా పండగ, పస్కా పండగలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. అసలు పస్కా పండగ ఎక్కడ ఉందయ్యా అంటే, ఓల్డ్ టెస్టమెంట్లో ఇజ్రాయేలీలు చేశారు కాబట్టి, బైబుల్లో ఉంది కాబట్టి మేము కూడా ఈ పస్కా పండగ చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజస్వరూపము క్రీస్తులో ఉంది. పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది. మీరు ఎవరికి తీర్పు తీర్చని అవకాశం ఇవ్వకుడి, ఎందుకంటే నిజస్వరూపం తెలుసుకోవటం కోసమే ఒక ఛాయగా, ఒక మార్గంగా, ఒక రూటుగా మీకు చూపించటం కొరకే ఇస్తున్నాను. కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదని తెలుసుకోవటం కోసమే ఇచ్చానన్న సంగతి దేవుడు స్పష్టంగా రాయిస్తే, ఇక్కడ పస్కా, పస్కా పండగ, పస్కా పండగ అనగానే పస్కా పండగ చేసేవాళ్ళు ఉన్నారు. అసలు పస్కా పండగ రోజు అనగానే ఈ పండగకు మూల అంశం ఏంటి, అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఐగుప్తు దాసత్వం నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీలు ఒకప్పుడు దాదాపు 450 సంవత్సరాలు, దాదాపు కొన్ని సంవత్సరాలు వారికి దాసులుగా ఉండి వాళ్లకు శ్రమ అనుభవించి, సరైన తిండి లేక ఇటుకలు తయారు చేస్తే, ఇటుకలు తయారు చేయమని వాళ్ళు చెబితే, మట్టి ఇస్తేనే నీరు ఇవ్వక, నీరు ఇస్తేనే మట్టి ఇవ్వక, వారికి సరైన అవకాశం ఇవ్వక, అయినా వారి బానిసత్వంలో వారు అష్ట శ్రమలు పడుతుండగా దేవునికి మొర పెట్టుకున్నప్పుడు దేవుడు వారి ఇశ్రాయేలీల మొర ఆలకించి వారిని విడిపించేటప్పుడు చెప్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు వారికి దయచేసిన విడుదల, దయతో దేవుడిచ్చిన విడుదలని జ్ఞాపకం చేసుకోవటానికి పస్కా పండగను ఆచరించమన్న సంగతి మనం చూస్తున్నాం. అసలు పస్కా పండగ అనగానే ఐగుప్తు నుండి దేవుడు తన దయతో, ఆయన కృపతో మిమ్మల్ని విడుదల అనుగ్రహించాడు, అందుకు ఈ పస్కా పండగ చెయ్యాలి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఐగుప్తు నుండి విడుదల పొందేటప్పుడు వారంతా కూడా ఒక పస్కా బలిని, ఒక క్రొవ్విన ఎద్దును లేక దూడను బలిచ్చి, ఆ బలిని వీరందరూ కూడా సమానంగా తినాల్సిన అవసరత కలిగి ఉన్నారని తెలియజేయటం కోసము ఆ పండగ ఆచరించమని దేవుడే నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అది కారణం పస్కా పండుగ. అందరి విడుదల కోసం, అందరి ఇశ్రాయేలీలందరి దాసత్వం నుండి లేకపోతే వారికి ఉన్న శ్రమల నుండి దేవుడు విడిపించాడని జ్ఞాపకం చేసుకోవటం కోసం పండగను ఆచరించండి. ఏం పండగది? పస్కా పండగ, పస్కా పండగ. మరి ఇశ్రాయేలీలకు ఇచ్చాడు నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదని చెప్తున్నాడు. పస్కా పండగ ఇశ్రాయేలీలకు ఇచ్చాడు దేవుడు, మరి నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. మరి నిజస్వరూపం తెలుసుకోకుండానే ఈ పండగ చేద్దామా లేకపోతే పండగతో ఆపేద్దామా అంటే, అసలు నిజస్వరూపం తెలుసుకోవాలి, అసలు క్రీస్తులో ఉన్నది ఏంటి, అసలు పస్కా బలి ఎవరు అని మనం అడిగితే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. న్యూ టెస్టమెంట్లో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, తీయాలి, బైబిల్ ఉన్నవారు తీయాలి. ఒకప్పుడు పస్కా బలిగా ఒక కొవ్విన ఎద్దును వారు తిన్నట్టుగా చూసిన మనం పరిశుద్ధ గ్రంథంలో. అయితే నిజమైన పస్కా బలి ఎవరు అని అన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా తీయాలి, 5వ అధ్యాయం 7వ వచనంలో మన పస్కా బలి ఎవరు అని అంటే, మన దాసత్వము నుండి, పాపము నుండి విడుదల అనుగ్రహించింది ఎవరు అని అంటే,
నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది కనుక నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని మనము ఆ పండగ అంటే ఏంటి, ఎందుకు ఇచ్చాడు అన్నది మనం తెలుసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7 మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఒకటికై పాతదైన పులిపిండిని తీసి పారవేయవలను. పారవేయుడు అంటే పాతది ఏదైతే, పాత జీవితం ఏదైతే ఉందో అది తీసి పారేయాలట. మీరు కొత్త ముద్ద కావాలనుకుంటున్నారా, పాత జీవితమే జీవించాలనుకుంటున్నారా, ఇలా ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారా? అందుకే చెబుతున్నాడు కొత్త ముద్ద ఒకట కొరకు పాత తీసి పారవేయుడి. ఇంతేగాక కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అంటే అక్కడ పస్కా పండగ చేయమన్నది ఎందుకంటే అక్కడ క్రొవ్విన ఎద్దును చూపించాడు, ఇక్కడ యేసు ప్రభువును చూపిస్తున్నాడు. క్రొవ్విన ఆవును చూపించాడు, ఎద్దును చూపించాడు. అక్కడ అసలు అక్కడ వారి పాపము నుండి, వారి దాసత్వం నుండి, వారికున్న లోపము నుండి విడుదల అనుగ్రహించటం కొరకు, విడిపించడం కొరకు అక్కడ పండగ చేయమని చెప్పిన దేవుడే ఇక్కడ మీ పాపముల విషయమై క్రీస్తునే పస్కా బలిగా పస్కా పశువుగా ఏర్పాటు చేస్తున్నా మీ అందరి పాపముల విషయమై. అంటే అక్కడ పండగే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉందా ప్రభువా తండ్రి అని అంటే అవును. నిజస్వరూపం తెలుసుకోకుండా ఇంకా పండగ చేస్తున్నావా? ఆ పస్కాబలి ఎవరో కాదు, ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అక్కడైతే క్రొవ్విన ఎద్దును మనం తిన్నాం, ఇశ్రాయేలీలు తిన్నారు, కానీ అదే క్రొవ్విన ఎద్దును గుర్తుగా చూపిస్తూ ఇదిగో మనందరి పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను అన్న మాటను మనం చూస్తున్నాం. ఆయన ఎవరంటే ఆ పస్కా బలి పశువు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన జీవితం మార్చుకోవాలంటున్నాడు, అదే పాత ముద్ద తీసేయమంటున్నాడు. పాత ముద్ద తీసేసి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు అందరి కొరకు బలైపోయాడని తెలియజేయడం కొరకు మనకు చూపిస్తున్న మాటను మనం చూస్తున్నాం. తర్వాత పండగ చూద్దాం రండి. మళ్ళా లేవియా కాండము 23:9 నుండి చదువుకుందాం. లేవియా కాండము 23:9 నుండి 15 వరకు, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినముకు మరో దినము యాజకుడు దానిని అల్లాడింపవలెను. ఏంటట ఇక్కడ ఒక పండగ ఉంది, మొదటిది చెట్టుకు కాసిన కాయైనా కోడి పెట్టిన గుడ్డ అయినా ఇంకా ఏం చేస్తారండి? మొదటిది తొలసూరు కదా, మర్చిపోయాను సారీ, తొలసూరు పంట అట దేవుని యొద్దకు తేవాలట. ఈ మధ్య సంఘాల్లో ఇవి చాలా చూస్తుంటున్నాం, పంటలో నుండి తొలుసులు దేవుని యొద్దకు తీసుకురాండి. ఇది ఎక్కడ చెప్పింది? న్యూ టెస్టిమెంట్లోనా ఓల్డ్ టెస్టిమెంట్లోనా? అంటే పాత నిబంధనలు లేవే కాండంలో చెప్పిన మాట. ఈరోజు వరకు కూడా జాగ్రత్తగా వినాలి, ఈరోజు వరకు కూడా పంటలో ప్రథమము, పంటలో మొదటిది, అది చెట్టు అయినా చెట్టు కా ఫలమైనా సరే, పంట పొలంలో నుండి అయినా, ఒరిలో నుండి ఒరిచేలో నుండి తీసుకొచ్చిన మొదటి బస్తా అయినా సరే, ఏం చేస్తున్నారంటే మొదటిది దేవునికి, మొదటిది దేవునిది అని తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. కానీ ఈ పంట లేకపోతే దేవుని యొద్దకు తీసుకురావడానికి మెయిన్ కారణం, మొదటి కారణం ఒకటి ఉంది, అది తెలుసుకోలేని పరిస్థితి. ఎందుకంటే నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది కనుక. దేవుడు చెప్పేది ఒకటి, సూచించిన సూచన ఒకటి, తర్వాత నిజస్వరూపం చూపిస్తున్నాడు. ఏంటి అన్నది మనం తెలుసుకోకపోతే, మొదటి పంట మొదటి ఫలము దేవుని యొద్దకు తీసుకురండి అని చెప్పినప్పుడు నిజమేనండి, మామిడికాయ కాసిందండి మొదటి కాయ దేవునికి, మరి 99 కాయలో నాకు అని ఒక కాయ తీసుకొచ్చి ఇస్తున్నారు. దేవుడు చెప్పింది ఒక కాయ మొదటిదే, లేకపోతే మొదటి ఫలమో కాదు. దేవుడు చెప్పిన ఉద్దేశాలు వేరు, మనం చేస్తున్న పనికి మాలిన పనులు వేరు.
ఎందుకంటే మనం లోక సంబంధమైన శరీర సంబంధమైనవి చూస్తాం కానీ దేవుడు ఆత్మ సంబంధమైన మాటలు తెలియజేస్తున్నాడు. దేవుడు ఆత్మ సంబంధమైన మాటలనే తెలియజేస్తున్నాడు. క్రీస్తులో ఉంది నిజస్వరూపం తెలుసుకోండి అని, క్రీస్తులో ఉంది నిజస్వరూపం తెలుసుకోండి అని అక్కడ తెలియజేసినప్పుడు మొదటి ఫలము లేకపోతే ప్రథమ ఫలము, మొదటి పంట లేకపోతే ప్రథమ పంట ఏంటి అన్నది మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి ఫలమనా మొదటి ఫలమా పంట చూద్దాం. మొదటిది ప్రథమ 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మొదటి పంట ఏందో చూద్దాం. ప్రథమ ఫలం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అన్నమాట. మనం అసలు ప్రథమ ఫలం అంటే క్రీస్తట. మనకు చెట్టుకు కాసిన కాయ తీసుకొచ్చి ఇయ్యడం కాదు, ఆ సొరకాయో బీరకాయో మొదటి కాయ కాబట్టి తీసుకొచ్చి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. ఆ మొదటి బెండకాయ కాసిందంటే అది దేవుడి దండి అని పక్కకు పెడతా ఉంటారు. మొదటి ఫలం భూమిలో నుండి వచ్చిన మొదటి పంట బాగా గుర్తుపెట్టుకోండి. పంట ఎక్కడ పండుద్ది? ఫలంలో పండుద్ది. బాగా గుర్తుపెట్టుకోండి, పంట ఎక్కడ పండుతుందంటే పొలంలో పండుతుంది. ఎక్కడ పండుతుంది? పొలంలో పండుతుంది. అసలు పొలం అంటే ఏంటో తెలియాలి మనకి. ఇప్పుడు పొలం అంటే మనం అనుకుంటున్నది కాదనే సంగతి మనకు తెలియజేయాలి. ఎందుకంటే నిజస్వరూపం ఎత్తుక్కుంటున్నాం మనం. క్రీస్తులో ఉన్నది నిజస్వరూపం తెలుసుకోవాలని ఆ పొలం ఏంటో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త అండి బైబిల్లో, మత్తయి సువార్త 13వ అధ్యాయము పొలం ఏంటో చూద్దానండి. 13వ అధ్యాయము 38వ వచనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనములో పొలం అంటే ఏంటి నాయన? ప్రభువా, పొలం అంటే ఏంటి? మేము అనుకుంటున్న పొలమా, పంట పొలమా, లేకపోతే నువ్వు అనేది ఏంటి అన్నది మనం తెలుసుకోవాలనుకుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనములో పొలము లోకం. ఏంటంటే పొలము లోకమే పొలం, పొలమే లోకము, లోకమే పొలము. లోకాన్ని బట్టి లోకంలో నుండి క్రీస్తుని ప్రథమ ఫలముగా దేవుడు ఎన్నుకున్నాడట. మృతుల్లో నుండి, జాగ్రత్తగా వినాలి, మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా మొదటగా క్రీస్తుని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపినది ఎవరిని? తండ్రి అయిన దేవుడు క్రీస్తుని. క్రీస్తులా మనం కూడా తిరిగి లేపబడతాము. ఆయన మొదటి ఫలము నాయన అని చెప్తుంది బైబిల్. దేవుని యొద్దకు వెళ్ళింది ఆ ఫలం. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆరోహణమై తండ్రి గుడిపార్శ్వన ఉన్నాడు. దేవుని యొద్దకు తండి అని చెప్పినప్పుడు ఆ పంటలో నుండి ఒక బస్తా తేటం కాదు, చెట్టుకు కాసిన ఒక కాయ తీసుకురావటం కాదు. దేవుడు చెప్తున్న విషయాలు ఇవి. దేవుడు చెప్తున్న విషయాలు ఏంటంటే ప్రథమ ఫలము పంటలో నుండి, పొలములో నుండి, పొలం అంటే లోకం నాయన, సమాజములో నుండి, ఈ లోకములో నుండి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపాడట, తిరిగి లేచాడట, యేసుక్రీస్తుని లేపాడట తండ్రి అయిన దేవుడు. మనం కూడా క్రీస్తులో విశ్వాసం కలిగి మన నిరీక్షణ కొనసాగించి చివరి వరకు ముగించినట్లయితే, మనం కూడా సమాధి చేయబడ్డట్టయితే, క్రీస్తు రెండో రాకడలో మనల్ని కూడా సమాధిలో నుండి, నిద్రించిన వారిలో నుండి దేవుడు లేపి పరలోకానికి తీసుకెళ్తాడన్న నిరీక్షణ కలగ చేయటానికి యేసు క్రీస్తును నియమించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే మాట ఎక్కడుంది? అపొస్తల కార్యములు 17వ అధ్యాయం జాగ్రత్తగా తీయాలి. ముప్పై ఒకటో వచనం అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనంలో ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు.
మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలగజేశాడట. మనందరము కూడా చనిపోయినా సమాధి చేయబడ్డా తిరిగి లెగుస్తామన్న ఆధారము ఎవరు? మొదటి ఫలాన్ని చూసినప్పుడు. ఆ మొదటి ఫలం ఎవరు? ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. లేవియాకాండం 23 చెప్పినట్టుగా మొదటి పంట తీసుకొచ్చి దేవుని యొద్ద పెట్టండి అనగానే చెట్టుకు కాసిన కాయని, చెట్టుకు కాసిన సిక్కుడు కాయలను తీసుకొచ్చి దేవుని యొద్ద కుప్పలు పోయడం కాదు. దేవుడు చెప్పే విధానము చాయది, అది నీడ, అది ఒరిజినాలిటీ కాదు. అది నీకు చూపిస్తున్న ఛాయ మాత్రమే, ఇదిగో మామూలుగా అది ఒక సూచనగా నియమించాడు. అది పండగ దినాలు నియమించాడు అవి, కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. మనకు ఆధారం కలగజేయటానికే క్రీస్తు లోకములో నుండి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపాడట ఆయన్ని. మనకు ఆధారం లేదు. మనకి విశ్వాసం ఏంటంటే పరలోకం వెళ్తామన్న విశ్వాసం. ఏందా నిరీక్షణ? పరలోకానికి చేరుకుంటామన్న నిరీక్షణ. ఆ నిరీక్షణను కలగజేసిన వాడే దేవుడైతే ఆ నిరీక్షణకు ఆధారమే యేసుక్రీస్తు అని చెప్తుంది బైబిల్. ఎక్కడో లేవియాకాండం 23 సూచించిన సూచనలు క్రొత్త నిబంధనలో మనకు ఆపాదించడం కొరకు, మనకు తెలియజేయడం కొరకు, నిజస్వరూపాన్ని చూపించడం కొరకు లేవియాకాండం 23 రాయిస్తే ఈరోజు పంట పొలాలన్నీ తీసుకొస్తున్నారు, పస్కా పండగలు చేస్తున్నారు. అవునా? పస్కా పండగలు చేసే వాళ్ళు ఉన్నారు, పంట పొలాల్లో నుండి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్లో నుండి వచ్చిన పండగలే ఇవన్నీ. అసలు నిజస్వరూపం తెలుసుకోవటం కోసమే దేవుడు మన కోసం ఇంత గొప్ప అధ్యాయాన్ని రాయించాడు. ఇంత గొప్ప అధ్యాయాన్ని రాయించాడు. అధ్యాయం చదివినా కానీ అర్థం కాని పరిస్థితి ఏంటంటే వాక్యమే తెలియకపోవటం, వాక్యమే తెలియకపోవటం. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి ఒకసారి చూద్దాం. లేవియాకాండం ఇంకో పండగ గురించి చూద్దాం రండి. ఒకటి పస్కా పండగ చూసాం, రెండు పంట పొలంలో నుండి తీసుకొచ్చిన పంటను చూసాం, మూడు లేవియాకాండం 23:15 నుండి 21 వరకు చదువుకుందాం. లేవియాకాండం 23:15 నుండి 21 వరకు చదువుకుందామా? ఇక్కడ పండగ ఉంది. ఏం పండగ అది? మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారాలు జాగ్రత్తగా చూడండి, 7 లెక్కింపవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరుదినం వరకు మీరు 50 లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను అన్నమాట. చూస్తాం 7 మొదటి దినం అంటే లెక్క వేయకూడదట. అవునా? ఆ మొదటి దినం పక్కకు పెట్టి 7 లెక్క వేయండి. ఇప్పుడు మొదటి దినాన్ని లెక్క వేయండి. అప్పుడు 7 ఎంత? వారానికి ఎన్ని రోజులు అమ్మా? వారానికి ఎన్ని రోజులు? 7 వారానికి 7. ఈ 7 7 చెప్పింది మాట. 7 × 7 49 ఆ మొదటి దినం కలుపుకుంటే 50వ పండగట. ఈ 50వ పండగ అంటే ఏ పండగ? పాత నిబంధనలో కొన్ని వచనాలు చెప్తాను మీకు, కొన్ని మాటలు చెప్తాను. పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది, అవునా కదా? హిబ్రూ భాషలో పాత నిబంధన రాయబడిన మాట మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు గ్రీకు భాషలో బైబిల్ రాశారట. ఆ కాలంలో మన ఏరియా కాబట్టి, మన ప్రాంతం కాబట్టి తెలుగు మాట్లాడుతున్నాం కానీ ఆ కాలంలో ఆ ప్రాంతంలో గ్రీకు హెబ్రూ మాట్లాడేవారట, లాటిన్ అలాంటి మాటలు ఆ భాషలో మాట్లాడేవారట. పాత నిబంధన హిబ్రూ భాషలో రాసినప్పుడు పాత నిబంధనలో 7 లేక 50వ పండగని, 50వ దినాన్ని లేకపోతే ఆ పండగను గుర్చి ఏమంటారంటే
షావుట్ అనేవాళ్ళట ఎవ్రీ భాషలో. అది కృత నిబంధనకు వచ్చినప్పుడు 50వ దినాన్ని ఇంకొక మాట అనేవాళ్ళట, 50వ దినాన్ని లేకపోతే 50. దీన్ని ఏమనేవాళ్ళు అంటే పెంటే అనేవాళ్ళట గ్రీకు భాషలో, పెంటే. ఇప్పుడు కృత నిబంధనలు చూడగానే పెంటే అనగానే పెంత కోస్తు అనగానే 50వ దినపు పండగ అన్న మాటను మనం చూస్తున్నాం. 50వ దినపు పండగ బాగా వినాలి. 50వ దినపు పండగ అనగానే యేసు క్రీస్తట, బాగా వినాలి, యేసు క్రీస్తట మరణించి సమాధి చేయబడి, వింటున్నారా వాక్యము, యేసు క్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నాడు? ఈ ప్రశ్న వచ్చింది. ఎన్ని రోజులు? ప్రథమ ఫలము లోకంలో నుండి లేపాడు. క్రీస్తుని ప్రథమ ఫలంలో భూమిలో నుండి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపాడు ఆయన తండ్రి అయిన దేవుడు. ఎన్ని రోజులున్నాడు భూమి మీద అనగానే జాగ్రత్తగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. అంటే సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడట? ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడు? 40 రోజులు. వెంటనే లేచి వెంటనే ఆరోహణం వెళ్ళిపోలేదు. చాలా మంది చెప్తారు వాక్యం తెలియని వాళ్ళు, 40 రోజులు భూమి మీద ఉన్నాడట. 7 వారాల పండగ అంటారు చూసారు, చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య, 7 వారాలు చర్చికి రావాలా అప్పుడు నీకు స్వస్థత వస్తుందని, 7 వారాలు ఉపవాస ప్రార్థనలు చేయాలి అప్పుడు స్వస్థత జరుగుద్దని, 7 వారాలు చర్చికి వస్తేనే నీకు దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తాడని చెప్తున్న పండగ ఏదో తెలుసా? ఇదే. 7 వారాలు మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోవాలమ్మా. 7 వారాల, అసలు 7 వారాలు ఎందుకు చెప్పబడ్డాయో తెలియని పరిస్థితి వచ్చేసింది. ఈరోజు పెంతెకోస్తు పండుగ దినమందు ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియదు. పెంటే అనగానే 50వ దినము, పెంతెకోస్తు పండగ అనగానే 7 వారాల పండగని ఒకటి చేసుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే యేసు క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన 40 రోజుల తర్వాత ఇంకా ఎన్ని రోజులకు ఈ పండగ వస్తుంది అని ఆలోచిస్తే బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఎన్ని రోజుల తర్వాత ఈ పండగ వస్తుంది అనగానే 10 రోజులు. చూడండి ఒకసారి ఆ మాట మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం చూద్దామా. ముందు లేవియా కాండానికి పోయి వద్దాం రండి. 23వ అధ్యాయం లేవియా కాండం 23వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి. ఇందాక ఆగిపోయినాం మనం అక్కడే. లేవియా కాండము 23వ అధ్యాయం 21-22 చదవండి. మీరందరూ పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను, సాధింపవలెను, అందులో మీరు జీవనోపాధి ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసంలో మీ తరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓలను పూర్తిగా కోయకూడదు, మీ కోతలో రాలిన పరిగను ఎరుగొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ ఏం చెప్పబడ్డ మాటను మనం చూస్తున్నాము అని అంటే పంటను కూర్చుకోవాలి అన్న మాటను మనం చూస్తున్నాం. పంటని కూర్చుకోవాలి అన్న మాటను మనం చూస్తున్నాం. ఈ 50వ దినము యేసు క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద తిరిగిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఇంకా 10 రోజుల తర్వాత పెంతకొస్త పండుగ వస్తుందట. పెంతకొస్త పండుగ రోజు అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఒకసారి
అపొస్తల కార్యములు 1:3 40 రోజులు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు. యేసుక్రీస్తు అపొస్తల కార్యములు 1:3 ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 భూమి మీద ఉన్నాడట. అంటే ఆయన దేవుడు అంటున్నాడు, మీ పంట అనగానే ఎక్కడి నుండి వస్తుంది? పొలము. పొలములో అనగానే లోకము. లోకములో నుండి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తుని తిరిగి లేపిన దేవుడు, ప్రథమ ఫలముగా యేసుక్రీస్తుని తిరిగి లేపిన తర్వాత 40 ఆయన భూమి మీద సంచరించాడు. ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు. 40 తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎన్ని రోజులకు ఆ పండగ వస్తుంది అంటే, ఇంకా ఎగ్జాక్ట్గా 10 ఉంది. ఈ 10 తర్వాత ఏం జరిగింది అనగానే, అపొస్తల కార్యములు 2:1 పెంతెకొస్తు పండగ వచ్చింది. వచ్చిందరా లేదా? అంటే 1 మొత్తం చదివేసరికి 10 గడిచిపోయినాయి. 2 వచ్చేసరికి ఆ 10 అయిపోయిన తర్వాత వచ్చిన పండగే పెంతెకొస్తు పండగ. ఈ పెంతెకొస్తు పండగ రోజు ఏం జరిగింది అనగానే మీకు ఒక మాట గుర్తు రావాలి. ఆ పెంతెకొస్తు పండగ రోజు జనమంతా సమకూడారట. అదే మాట మనం చూస్తున్నాం. ఎంతమంది సమకూడారు అన్న మాటను మనం చూసినప్పుడు చాలా మంది, ఇక్కడ చూద్దాం 2:5 నుండి చదువుకుంటూ పోదాం. ఎంతమంది సమకూడారు అన్న మాటను మనం చూస్తున్నాం. పంటను సమకూర్చాడట. చూడండి ఒకసారి ఎంతమందిని. 2:5 అపొస్తల కార్యములు 2:5 ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో నుండి కాపురం ఉండి, ఏ శబ్దము? యేసు క్రీస్తు ఎప్పుడైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో 10 పరిశుద్ధాత్మను ఆదరణకర్తను ఎవరికిచ్చారు? శిష్యులకిచ్చారు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను ఆదరణకర్తగా ఆత్మను మీకు ఇస్తున్నాను అని చెప్పేసి, పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పేసిన యేసుక్రీస్తు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా 10 తర్వాత ఏం జరిగిందంటే, పెంతెకొస్తు పండగ దినమందు వారికి పరిశుద్ధాత్మ వారి మీద రాలిపోయిందట, దిగిందట గొప్పగా బలముతో. దిగినప్పుడు ఏం జరుగుతుంది అన్న మాటను మనం ఒకసారి చూసినప్పుడు, అక్కడ చాలా మంది వచ్చారు ఆ రోజు పెంతెకొస్తు పండగని. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా ఏంటా శబ్దము? పరిశుద్ధాత్మ దిగిన శబ్దము వారి మీద రాలినప్పుడు, అగ్ని నాలుకల వంటి రాలినప్పుడు గొప్ప శబ్దం వచ్చిందంట, బలముతో వచ్చిందంట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారంతా ఆ శబ్దాన్ని విని ఏం చేశారట, గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలలేరు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? అసలు ఆ ఊరికి లేకపోతే ఆ ప్రాంతానికి ఆ యెరూషలేముకి ఎంతమంది వచ్చారట? ఇక్కడ చదవండి ఇప్పుడు. పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ప్రుగ్రియా, పంపులియా, ఐగుప్తు, చదవండి, దాదాపు 15 నుండి వచ్చారటమ్మ. ఎందుకు? ఏం జరుగుతుంది ఇక్కడ? పెంతెకొస్తు పండగ రోజు ఏం జరుగుతుంది? దేవుడు సమకూర్చాడట. పంట అనగానేంటి? పొలం అనగానేంటి? లోకం. పంటను ఏం చేశాడు? సమకూర్చాడు. ఎందుకు సమకూర్చాడు అనగానే, ఇక్కడ లేవియా కాండంలో చెప్పిన ప్రతి మాట క్రీస్తులో, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది కనుక దాన్ని రుడి చేయటానికి, నిజం చేయటానికి. ఒకప్పుడు విశ్రాంతి దినమైనను మళ్ళొకసారి కొలసీలకు పోయి వద్దానండి. కొలసీ 2:16-17 ఒకటి మార్చేస్తున్నాడు, చూద్దామనండి. కొలసీ
కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ పండుగలు ఎందుకు ఇచ్చాడట? నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. మన పసకబ్బలు ఎవరు? యేసు క్రీస్తు. మా ప్రథమ ఫలం ఎవరు? పంటలో ప్రథమ ఫలం కాదు, మన ప్రథమ ఫలము క్రీస్తు. పంటను సమకూర్చటం అంటే ఏంటి? జనాన్నంతా సమకూర్చటం అని తెలియజేస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఇంకా పండగ, అమావాస్య, విశ్రాంతి అని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వకుడి. చదవండి, రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది కనుక క్రీస్తులోనికి మిమ్మల్ని నడిపించడం కొరక ఈ నియమక కాలాలు ఇచ్చాడట దేవుడు. మరి ఒకప్పుడు విశ్రాంతి దినం ఉంది కదా, మరి ఇప్పుడు ఏం చేశాడు? మార్కు సువార్త 2:27-28 మార్కు సువార్త జాగ్రత్తగా తీయండి, టిక్కు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 2:27 బైబిల్ తీయాలి. 27-28 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే గాని, మనుషుల కొరకు, మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. జాగ్రత్తగా వినాలి. విశ్రాంతి దినం అనేది ఎందుకంటే మనుషుల కొరకు నియమించింది. అవునా? మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు. పెంతకోస్తు ఏమంటారండి, శనివారం నాడే ఆరాధించాలి. శనివారమే కాదు, అది నియమించింది. నియమక కాలాలు నియమించింది తండ్రి. శనివారాన్ని నియమించింది తండ్రి అయిన దేవుడు. తర్వాత దాన్ని ఏం చేశాడంటే నిజస్వరూపము క్రీస్తులోనికి మార్చేశాడు. నిజస్వరూపాన్ని క్రీస్తులోనికి మార్చేశాడు. శనివారానికి అధిపతిని చేసేసాడు. చూడండి ఒకసారి 28వ వచనం. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు కనుక అధికారి కనుక మార్చబడేటట్టుగా చేశాడట. నిజస్వరూపము క్రీస్తులోనికి వచ్చేసింది. అంటే ఒకప్పుడు శనివారం ఉండేది, ఇప్పుడు ఏం ఏ రోజు వచ్చింది? ఆదివారం వచ్చేసింది. శనివారం ఉండేది, ఆదివారానికి వచ్చేది. నిజస్వరూపంలోకి రావటం లేదు, నిజస్వరూపంలోకి రావాలి. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మనకు పండగలు చూపించాడంటే నిజస్వరూపాన్ని చూపించాలనే ఆలోచనతో ఉన్నాడని నియమక కాలాలు నియమించినట్టుగా ఉద్దేశాలు తెలియజేస్తున్నాడు. అందుకే క్రీస్తు నిజస్వరూపంలోకి మనం రావాలని ఇదిగో దేవుడు తెలియజేస్తున్నమాట. విశ్రాంతి పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు వాటి వాటి విషయంలో మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వకూడే. కావాలనుకుంటున్నారా? అయితే నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. ఒకప్పుడు ఇచ్చింది ఎందుకు అని అంటే వాటి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపం కాడికి రావాలి. అంతేగాని శనివారం ఇచ్చారు కాబట్టి శనివారంలోనే ఉంటాను, పస్కా ఇచ్చారు కాబట్టి పస్కా పండుగ చేస్తాను, ప్రథమ ఫలం ఇమ్మన్నాడు కాబట్టి బస్తాను వడ్లేస్తాను. అవునా? మొదటి ఫలం ఇమ్మన్నాడు, ప్రథమ ఫలం ఇమ్మన్నాడు, పంటలో నుండి ప్రథమ ఫలం ఒక బీరకాయ ఇస్తాను అని చెప్పొద్దు. అవన్నీ క్రీస్తులో ఉన్నాయి, క్రీస్తులోనికి నడిపించటం కొరకు. అవన్నీ ఒత్త ఛాయే, కానీ నిజమైనది కావాలంటే క్రీస్తులోనికి రావాలి అన్న మాట మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ చూద్దామండి, ఇక్కడ చూద్దాం. లేవియా కాండము 23వ అధ్యాయము మొదటిగా మనం చదువుకున్న వాక్యం 23వ అధ్యాయం 23-25 వచనాల్లో జాగ్రత్తగా ఇందాక చదువుకున్న వాక్యములో ఏ మర్మం ఉందో ఇప్పుడు మనం ఏం తెలియజేయాలని తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు మనం స్పష్టంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందన్నది మనం చూడాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 23వ అధ్యాయం 23 చదువుకుంటూ పోదాం 25 వరకు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీతో ఎట్లాను, ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో
జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు జాగ్రత్తగా వినాలి. జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు, జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు, ఏంటిది జ్ఞాపకార్థ శృంగధ్వని? ఎవరినో జ్ఞాపకం చేసుకోవాలి మీరు క్రైస్తవులుగా అంటున్నాడు. శృంగధ్వని, శృంగధ్వని, ఆ ధ్వని అవునా? జ్ఞాపకార్థంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఆ శృంగధ్వని, శృంగధ్వని అనగానే బోరధ్వని, బోరధ్వని వినినప్పుడు చదవండి, మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయట మాని యెహోవాకు హోమం చేయవలెను. ఏదో బోరధ్వని అన్నట్లే, శృంగధ్వని బోరధ్వని ఏదో వినపడుతుందట. ఎవరినో జ్ఞాపకం చేసుకోవాలట. ఏంటా జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సంఘంగా కూడుకొని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? చూడండి ఒకసారి ఆ ధ్వని ఏంటన్నది, శృంగధ్వని ఎప్పుడు వినపడతా చూద్దాం. అపొస్తల కార్యములు 2:14 అపొస్తల కార్యములు 2:14 ఒక ధ్వని వినపడుతుంది ఇక్కడ. అయితే అయితే పేతురు ఆ 11 కూడి ఆ 11 మందితో పాటు లేచి నిలబడి దగ్గరగా వరకు ఇట్లా నేను ఏం చేస్తున్నాడట, కేకేస్తున్నాడు, బోర వస్తుండ అంట పేతురు గారు. అమ్మా బోరలు 2 వస్తారట తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్న మాటలు. శృంగధ్వని 2 వినపడుతుందంట, బోరధ్వని 2 మన జీవితాల్లో మనం వినేది 2 గుర్తు పెట్టుకోండి. ఒక ధ్వని, ఒక ధ్వని ప్రవక్తలతోనూ సేవకులతోనూ దైవజనులతోనూ వాక్యముతో ఊదిస్తాడట, వాక్యంతో ఊదిస్తాడట. వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాడు మనకి. ఎందుకంటే మన పాపముల విషయమై, మన దోషముల విషయమై, మన అతిక్రమముల విషయమై మన కొరకు బలైపోయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలట. జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు, జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ధ్వని, ఆ ధ్వని, ఆ శృంగ ధ్వని ఆ బోర ఊదినప్పుడు, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వాక్యం వినినప్పుడు నువ్వు సంఘముగా కూడుకొనవలెను. లేవియా కాండము 23:25 ఎప్పుడైతే బోర ఓదుతున్నారో సేవకుడు వాక్యం చెప్పడం ప్రారంభించాడో మీరు ఎలా ఉండాలి? సరదాగా మాట్లాడుకోవాలి. దరిద్రులు మాట్లాడుకుంటారు ఎందుకంటే దేవుని వాక్యం ఏనదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట? జ్ఞాపకం చేసుకోవాలట, సంగమగా కూడుకోవాలి. ఆ రోజు జీవనోపాధికి ఏ పని చేయకూడదు. మన సంఘంలో అయితే ఈరోజు ఆదివారం అందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అనగానే ముందు పని చూసుకుంటారు. మన పనులు ముఖ్యం. దేవుడు ఏం చెప్తున్నాడు? జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు నువ్వు ఏ పని చేయకూడదు, సంఘంగా పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఆ రోజు ఏ పని చేయకూడదని దేవుడు చెలిస్తున్నా. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సంఘముగా, ఆయన క్రీస్తు సంఘముగా, ఆయన కట్టిన సంఘముగా గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడని సంఘస్థులు తయారయ్యారు ఈరోజు. అందుకే బోరదు అనట వినపడినప్పుడు ఏం చేయాలో తెలుసా? సంఘముగా కూడుకోవాలి. ఇక్కడ పేతురు గారు బోరొత్తున్నారట. బోరొత్తటం అంటే ఏంటి? బోర పట్టుకొని ఊదాడా, సువార్త ప్రకటిస్తున్నాడు. వారు ఏం చేశారట? అపొస్తల కార్యములు 2:31-32 చూడండి ఒకసారి. క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పాను. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులము.
బోరొత్తున్నాడు, మేమందరం సాక్షులము. బోరొద్దటువంటి వాక్యం చెప్పటం, మేమందరం సాక్షులమయ్యా అని చెప్పినప్పుడు వారు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? 36, 37, 38 చదువుదాం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించను. దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించను. ఇది ఇశ్రాయేలీల వంశమంతయు రుడిగా తెలుసుకోవాల్సింది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును కడమ అపొస్తలను అడగగా, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పాడట. మరి ఈ పండగ ఉందా, జరిగిందా అని అంటే చూడండి, ఒకసారి లేవియా కాండానికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒకసారి లేవియా కాండము 23:26-32 ఇక్కడ బాధ బాధతో చెయ్యాలట. ఇది 23 బైబిల్ తీయాలి. లేవియా కాండము 26-32 చదువుకుందాం. 26 మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను, ఏడవ నెల పదవ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్త దినము. చూడండి జాగ్రత్తగా వినాలి, పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్త దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెనను, యెహోవాకు హోమము చేయవలెను. ఏటట దుఃఖపడ్డారట పేతురు గారు ఎప్పుడైతే శృంగతోని ఊదాడో. అంతే కదా పైవచనాలు లేవియా కాండము 23:23 శృంగతోని వినినప్పుడు, ఎప్పుడైతే పేతురు గారు అపొస్తల కార్యములు 2:14 లేచి 11 మందితో కలిసి నించోని వాక్యం ఎప్పుడైతే బోధించినప్పుడు ఏమని తెలియజేశాడు? అపొస్తల కార్యములు 2:31-32 మేమందరం ఆయన విడవ పాతాళములో విడవబడలేదు, ఆయన లేపాడు దేవుడు, అందుకు మేమందరము సాక్షులము అని చెప్పాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించను అని చెప్పాడు. అప్పుడు హృదయములో నొచ్చుకున్నారట, బాధపడ్డారట, దుఃఖముఖులయ్యారట, పశ్చాత్తాపడ్డారట. అది 37 అపొస్తల కార్యములు 2:37 రాయబడ్డది. ఎప్పుడైతే అక్కడ రాయబడిందో క్రీస్తులో ఉంది నిజస్వరూపం. కనుక ఇక్కడ ఆ లేవియా కాండంలో తెలియజేస్తున్నాడు. అదే చూడండి ఒకసారి 27 లేవియా కాండం 23:27 ఈ 7వ నెల 10వ ఆ దినము పాపము నిమిత్తము ప్రాయశ్చిత్త దినము, అందులో మీరందరూ పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పేతురు వాక్యం చెప్పగానే దుఃఖపడ్డారట వీళ్ళంతా, మనసులో హృదయములో నొచ్చుకున్నారట. చదవండి ఇప్పుడు నొచ్చుకున్న మాట 37:37 అపొస్తల కార్యములు 2:37 నొచ్చుకున్నారా లేదా, దుఃఖపడ్డారా లేదా, దుఃఖపడ్డారా లేదా? చూడండి ఒకసారి అపొస్తల కార్యములు 2:37 అపొస్తల కార్యములు 2:37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేనా సిలువేసింది యేసు ప్రభుని, మేమేనా సిలువకు మేకులు కొట్టింది యేసు ప్రభుకి అని వారిలో వారు దుఃఖపడి మేమేం చేయాలి ఏం చేయాలి అనగానే అప్పుడు పేతురు సొల్యూషన్ చెప్తున్నాడు. శృంగధ్వని వినపడ్డది, పేతురు గారు ఊదాడు బోర. అవునా? శృంగధ్వని వినపడ్డది, పేతురు గారు బోర ఊదాడు. బోర ఊదినప్పుడు వారంతా దుఃఖముక్కులైపోయారు, వారంతా దుఃఖముక్కులైపోయారు, వారంతా పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపడిన తర్వాత ఏం జరిగింది అనేది మనం ఆలోచించినప్పుడు వారంతా బాధపడుతూ మేమే నా సిలువ వేసింది అన్న సంగతి వారు తెలుసుకున్నారట. తెలుసుకొని క్రీస్తులోనికి ఏం జరిగింది, 3,000 మంది సంఘంగా చేర్చబడ్డారట, సమకూర్చబడ్డారు. పంట ఎక్కడ, ఎక్కడ, పొలంలో. పొలం అంటే లోకం, లోకమే పొలం,
లోకంలో నుండి ఇప్పుడు పరిశుద్ధ సంఘముగా ఎంతమంది చేర్చబడ్డారు? 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మంది చేర్చబడ్డ సంఘము పరిశుద్ధ సంఘముగా ఆ లేవియా కాండంలో రాయబడిన మాటను ఇదిగో ఇక్కడ నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అవునా లేఖనాలు ఏమంటున్నాయి చూడండి ఒకసారి. లేవియా కాండం ఇంకా ఉంది చూడండి. లేవియా కాండం పరిశుద్ధ సంఘముగా మనం కూడుకున్నావా? కూడుకున్నాం రైట్. లేవియా కాండం 23:33-36 వరకు చదువుకుంటూ పోతే, లేవియా కాండం 23:33-36 వరకు చదువుకుంటూ పోతే, మరియు యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఎట్లను 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండగ చేయవలెను. వాటిలో మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములో మీరు యెహోవాకు హోమం, 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమ అర్పణము చేయవలెను. ఇక్కడ పండగ కనపడుతుంది అండి. ఏం పండగ అది? పర్ణశాల పండగ. ఏం పండగ? పర్ణశాల పండగ. పర్ణశాలలు ఎక్కడి నుండి వచ్చినాయి అని అంటే, పర్ణశాలలు ఎందుకు వచ్చినాయి అని అంటే, ఐగుప్తు నుండి కానానుకు దేవుడు నడిపిస్తున్నప్పుడు వాళ్ళు నివాస యోగ్యంగా, ఎందుకంటే తెల్లవారేసరికి మళ్ళీ బయలుదేరి నడవాలి, అరణ్యమందు 40 సంవత్సరాలు వారు నడిచారు కనుక నడిచే సమయంలో వారు పర్ణశాలలు కట్టుకుని అందుట్లో నివాసం ఉన్నారట. మన భాషలో చెప్పాలంటే గుడారాలు వేసుకొని ఉన్నారట, గుడారాల్లో నివసించినట్టుగా ఉన్నారట, యాత్రికులుగా నివసించారట. వారు గుడారాలు వేసుకొని యాత్రికులుగా, ఎందుకంటే అరణ్యములో కానాను చేరుకోవాలి వారు. ఇశ్రాయేల్ ఎక్కడికి చేరుకోవాలి? కానాను చేరుకోవాలి. కనుకనే వారు పర్ణశాలలో నివసించినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడికి? కానాను చేరుకోవాలి. కనుక శాశ్వతము కాని దాన్ని గుడారాల్లో వేసుకొని గుడారాల్లో నివసించి తెల్లారేసరికి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధ సంఘంగా కూడుకున్న మనము, పరిశుద్ధ సంఘముగా కూర్చున్న మనము, లేకపోతే కూడుకున్న మనము, మనం కూడా గుడారాలు వేసుకునే ఉన్నామట. ఎందుకంటే ఈ గుడారాలు విడిచిపెట్టే రోజు ఒకటి, ఈ పర్ణశాలలు విడిచిపెట్టే రోజు ఒకటి వస్తుంది. పర్ణశాల పండగ కాదు ఇది. చాలా మంది కొన్ని ప్రాంతాల్లో పర్ణశాల పండగలు చేసుకుంటున్నారు. ఆ పర్ణశాలే నీ గుడారం నాయనా, ఆ గుడారమే నువ్వు నాయనా, నీ శరీరం నాయనా అన్న సంగతి తెలియదు. అందుకే ఇది ఏదో ఒక రోజు ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళిపోతామని మనల్ని, మనం ఎవరినైతే విశ్వసించామో, ఎవరిపైన అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో, ఆ యేసు క్రీస్తే చెబుతున్న మాటను చూడండి ఒకసారి. యోహాను సువార్త 14:3 యోహాను సువార్త 14:3 ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి, ఇది శాశ్వతం కాదు, ఈ పర్ణశాల శాశ్వతం కాదు, ఈ గుడారం శాశ్వతం కాదు, ఇది ఏదో ఒక రోజు సంఘములో ఉంటున్న నీవు, సంఘములో ఉంటూ నిరీక్షణ విశ్వాసము కలిగి ఉంటున్న నీవు, ఇదిగో ఈ పర్ణశాల అనే ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఆ రోజు కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకు చేరుకునేటప్పుడు అరణ్య మార్గంలో వారు కూడా పర్ణశాలలు అనేవి నిర్మించుకొని కొంతకాలం అక్కడుండి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. గుడారాలు వేసుకున్నారు అక్కడుండి, ఆ 2-3 రోజుల నుండి విశ్రాంతి తీసుకుని మళ్ళా నడక ప్రారంభించారు. అలాగనే ఈ పరిశుద్ధ యాత్రలో ఉన్నాం, యాత్రికులం మనం. ఈ యాత్రలో ఉన్న మనము ఈ గుడారాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చక్కటి మాట చదవండి. ఆ మాట, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి, నేనుండు స్థలంలో మీరు ఉండు లాగునా, నేను తీసుకుని వెళ్తానయ్యా. ఇది శాశ్వతం అనుకుంటున్నామా? ఈ లోకం పరిశుద్ధ సంఘముగా కూడుకుంటున్న నీవు పర్ణశాలలో ఒకప్పుడు ఇశ్రాయేలీలు నివసించినట్టుగా ఇదిగో ఈ గుడారంలో నువ్వు నివసిస్తున్నావు. ఈ గుడారమే నీ శరీరం. చదవండి, ఇప్పుడు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2:5:1-2 గుడారం ఏది? పర్ణశాల ఏదట? కొరింథీయులకు రాసిన 2:5:1-2 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను,
చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్య నిత్యమైనది నైనా నివాసము పరలోకమందున్నదని ఎరుగు. ముందు ఎరుగుదము. పర్ణశాల పండగలు అంటే పండగలు చేసుకోమని కాదాడా? ఒకప్పుడు లేవియాకాండంలో పర్ణశాల పండగ చేయమని దేవుడు చెప్పాడు గనక ప్రతి వాల్ పోస్టర్ మీద పర్ణశాల పండగలు చేస్తున్నారండి మా చర్చికి అంటున్నారు చాలా మంది. మా దగ్గర వారాంతపు పండగ అట. మా దగ్గర మొదటి పంట పండగ జనవరిలో వస్తుంది కాబట్టి మొదటి పంట అప్పుడు పండగ, లేకపోతే పస్కా పండగ. యేసు క్రీస్తు వైపు చూపిస్తున్నాడు, నిజస్వరూపం క్రీస్తులో ఉంది. చూసారా మరి టీవీలో చూస్తారు పర్ణశాల పండగలని, అప్పుడప్పుడు వాల్ పోస్టర్లు అక్కడక్కడ చూస్తూ ఉంటారు పర్ణశాల పండగలని. పర్ణశాల అనగానే ఒక గుడారం, ఆ గుడారమే నీ శరీరం. ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం కూడా వెళ్ళిపోతాం. నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉన్నది. క్రీస్తుని ఎరగటమే నిజస్వరూపం అయితే ఇదిగో ఈ గుడారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. రెండో వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకుని వారము గా కనపడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నది. ఈ గుడారంలో ఉన్నదట అసలుది. ఏంటది? ఆత్మ. ఈ పర్ణశాల వదిలిపెట్టిపోతాం, ఈ గుడారం వదిలిపెట్టిపోతాం, ఈ గుడారం వదిలిపెట్టిపోతామని గుర్తుపెట్టుకోండి సంఘంలో ఉన్న వాళ్ళంతా. అదే లేవియాకాండంలో చెప్పబడ్డ మాట. చదువుదాం మళ్ళీ ఒకసారి. లేవియాకాండానికి వెళ్దాం అండి. ఇక్కడ వరకు చూసుకుంటే మనకేమర్థమైంది? లేవియాకాండానికి వెళ్ళిపోయి ఆ మాటలకు అర్థం ఏంటా అంటే ఇదిగో ఈ సంఘంలో ఉన్న వారి గురించే చెప్తున్న మాటలు అన్న సంగతి. నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదన్న మాటను మనం ఒక జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి లేవియాకాండ 23:33-36. లేవియాకాండం 23:33-36 వరకు చదువుకుంటూ పోతే 3 వచనాల్లో పర్ణశాల పండగ అట. ఆ పర్ణశాల ఏది? ఆ గుడారం ఏది? నీ శరీరం. ఈ పండగ అంటే ఈ శరీరం ఉన్నంత వరకు దేవుణ్ణి మహిమపరిచే పరిస్థితి. ఈ పర్ణశాల వదిలిపెట్టి ఏదో రోజు తిరిగి వెళ్ళిపోతామని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలట. అదే పండగ మనకి. ఎప్పుడండి పండగ? ఆదివారమే. పస్కా పండగ ఎప్పుడు? ఆదివారమే. మొదటి పంట ఇచ్చేది ఎప్పుడు? ఆదివారమే. అన్నీ కూడా ఆదివారమే. ఎందుకంటే విశ్రాంతి దినమున ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మార్చేశాడు ఇవన్నీ. ఎందుకంటే నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది కనుక. కనుక లేఖనాలు ఏమంటున్నాయో చూడండి ఒకసారి. మూడో పార్ట్ చూద్దాం. లేవియాకాండం 23:39-44 ఈడ మట్టల పండగ ఒకటి ఉంది. ఆదివారమా? తీయండి ఒకసారి. లేవియాకాండం 23:39-44. అయితే 7వ నెల 17వ దినమున మీరు భూమి పంటను కూర్చుకున్నారా? ఏంటంటే ముందు భూమి పంట ఎక్కడ నుండి వస్తుంది? పొలం అంటే లోకం. లోకంలో నుండి అందరిని సమకూర్చుకుంటారట. కూర్చుకునవలెను 7 దినములు ఆచరించవలెను. విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము, 1వ దినము మీరు దబ్బ పండ్లను ఈతమట్టలను ఇక్కడ పట్టుకుని ఎగురుతున్నారా? ఈ మధ్య ఏం జరుగుతుంది? ఈస్టర్ పండగ అంటే ఈతమట్టల పండగ. అది ఎక్కడ జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు? అవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి బైబుల్లో. బైబుల్ అర్థం ఉంది. ఈతమట్టలు పట్టుకొని గుడి చుట్టూ కట్టబడిన నిర్మాణం చుట్టూ తిరగటం కాదు, చర్చి అనబడిన నిర్మాణం చుట్టూ తిరగటం కాదు. ఈతమట్లను, గొంజి చెట్ల కొమ్మలను చదవండి. ఇంకేమంట? నిరవంజి చెట్లను పట్టుకొని యెహోవా సన్నిధిలో ఉత్సాహించి గానం చేయండి అన్న మాటను మనం చూస్తున్నాం. సమకూర్చబడుతుంది ఏదో ఒక రోజు. ఈ పండగ చేయమంటే వీళ్ళంతా ఈత మాటలు తిరుగు పట్టుకుని తిరగటం కాదు. చాలా మంది తిరుగుతున్నారు ఈ మధ్య కాలంలో. చాలా మంది చూసినాం. లాస్ట్కి వచ్చి నాకు ఫోటోలు కూడా పంపిస్తున్నారు. అబ్బాబ్బాబ్బా భలే చేసినవండి ఈ పండగ. ఎక్కడ చెప్పబడ్డాయి ఈ మాటలు? దేని గురించి చెప్పబడ్డాయి? నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదంటే పాత నిబంధన పట్టుకుంటున్నారు. దాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఒక ఛాయగా ఇచ్చాడు. క్రీస్తులోనికి రావాలని ఒక ఛాయగా ఒక ధర్మశాస్త్రము దేవుడిచ్చాడు. లేక ఒక పెద్ద బాలశిక్షగా మనల్ని నడిపించటం, క్రీస్తు యొద్దకు నడిపించడానికి ఇచ్చాడు. అంతేకాని అది చెయ్యాలని దేవుడు కోరుకోవటం లే. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదని చూడండి ఒకసారి. ఇప్పుడు చదువుదాం ఎక్కడ సమకూర్చాడట పంటనే. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడాలి బైబిల్లో.
31-34 చూడండి ఎక్కడ సమకూరుస్తున్నాడో మీకు అర్థమవుతుంది. బైబిల్లో, బైబిల్ టు బైబిల్, మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయాలి బైబిల్. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండేను. అప్పుడు పోగు చేశాడు. చూసారా పంట ఏం జరిగింది? పంటని సమకూర్చాడు, ఇక్కడ పంటని పోగు చేశాడు. పంటని అక్కడ లేవియాకాండంలో 23వ అధ్యాయంలో సమకూర్చాడు, ఇక్కడ పంటని పోగు చేశాడు. ఎందుకు పోగు చేశాడు ప్రభు అనగానే, గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి, 33వ వచనం, తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపు మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పబడ్డ మాట మనం చూస్తాం. అంటే పోగు చేసి రెండు జనాంగాలుగా, ఒకళ్ళు గొర్రెల్ని ఒకళ్ళు మేకలుగా వేరు చేసినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథం. మరి రెండో జనాంగం ఎవరు అనగానే 41వ వచనం చదువుకుందాం. రెండో జనాంగం ఎవరంటే 41వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండు వారిని చూసి, చెప్పింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకు సిద్ధపరిచిన నరకాగ్నిలోకి పోండి అని చెప్పబడిన మాటను మనం చూస్తున్నాం. నరకాగ్నిలోకి నడిపిస్తున్నాడు. అందుకే ఎక్కడ పోగు చేస్తున్నా, ఎక్కడని పంటను సమకూరుస్తున్నావు ప్రభువా అంటే రెండో రాకల్లో సంగము కొరకు మొదటి సమకూర్చాడు, రెండో రాకల్లోకి వచ్చేసరికి అందరినీ సమకూరుస్తున్నాడు. అందుకే లేఖనాలు ఇంకా మాటలు చూసినప్పుడు ప్రకటన గ్రంథం ఎక్కడ ఈత మట్లను గొంజి చెట్లను ఇంకా ఇవన్నీ పట్టుకొని ఎక్కడ సంతోషంగా జరిగేది ఎక్కడో చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో ఈ చర్చిల చుట్టూ సంఘాల చుట్టూ తిరుగుతున్న ఇళ్ళను చూసినప్పుడు ఎక్కడ చేయమన్నాడో ఎక్కడ జరిగిద్దో చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9వ వచనం చదువుతున్నాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టల చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పిరి. ఎక్కడ ఈత మట్టలు పట్టుకోవాలంటే పట్టుకుంటామంట, ఎక్కడ కొమ్మలు పట్టుకొని ఎక్కడ ఊపుతుంది సంతోషించేది? పరలోకం. వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? భూమి మీద. ఎక్కడ గురించి ఎక్కడ చెప్తున్నాడో దేవుడు చూడండి ఒకసారి. ఒకసారి ఆలోచిస్తే లేవియాకాండం 23వ అధ్యాయంలో చెప్పబడ్డా ఈ మట్టల పండుగని పరలోకంలో సంతోషించి దేవుని ఎదుట దేవుని కొరకు చేస్తున్నామన్న సంగతి, తెల్ల వస్త్రాలు ధరించుకొని రక్షణను మనం కాపాడుకొని పరలోకం చేరుకున్న తర్వాత అక్కడ చేస్తామయ్యా అని చెప్పబడ్డ మాటని దేవుడు తెలియజేస్తూ ఉంటే ఈరోజు ఏం చేస్తున్నారట? భూమి మీద చేస్తున్నారు. ఏం పండుగలు? వారాల పండగ, దబ పండ్ల పండగ, ఈత మట్ల పండగ, ఇంకా పస్కా పండగ, భూమి పండగ, రకరకాల పండగలన్నీ ఏం చేస్తున్నారంటే ఛాయగా చెబితే నిజస్వరూపం క్రీస్తులో ఉందినాయన, అసలు విషయం క్రీస్తులో ఉందినాయన అని చెబుతుంటే వీరి వినక పండగలన్నీ భూమి మీదే చేస్తున్నారు. భూమి ఆ పండగలు ఇవ్వటానికి, ఆ నియమక కాలాలు ఇవ్వటానికి కారణం క్రీస్తులోనికి నడిపించటమే అన్న సంగతి మనం చూస్తున్నాం. అందుకే రెండో బోర, ఒక బోర ఏంటి? మనకు రెండు బోరలు అని చెప్పుకున్నాం కదా. ఒక బోర ఏంటి? వాక్యం వినిపించినప్పుడు, లేకపోతే సేవకుడు బోర ఊదినప్పుడు, సేవకుడు వాక్యాన్ని బోధించటమే బోర ఊదినప్పుడు. రెండో బోర సంగతి కూడా చూద్దానండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 50 నుండి 54వ వచనాల్లో ఇక్కడ రెండో బోర ఊదింది.
ఎవరట? దేవదూతలు. ఎవరు? చూడండి ఒకసారి, ఒక బూర, ఒక శృంగధ్వని, సేవకులు లేక దైవజనులు వస్తున్నారట. ఆ ఊదినప్పుడు నువ్వు విని పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. వాక్యం ఎప్పుడైతే వినపడుతుందో నువ్వు లోబడాలి దేవునికి. రెండవ శృంగధ్వని వినినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి, 15:50-54 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50-54 వరకు చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, చేత అక్షతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మార్గం తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కాని నిమిషములో ఒక రెప్పపాటున కడపూర మృగగానే కడపూర శృంగధ్వని వినపడగానే మనందరము మార్పు పొందుదము, బోరమ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. రెండో రాకడలో జరిగే విషయం అన్నమాట. రెండు బోరలు ఉన్నాయి, ఒక బోర సేవకుడు వస్తుండవు నిద్రపోతారు. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తారు? నిద్రపోవటం. ఈ బోర ఇదినప్పుడు ఇప్పుడు మార్పు లేదా, అప్పుడు డైరెక్ట్గా టికెటే నరకానికి. కనుకనే ఒక బోర ఎక్కడైతే, రెండో బోర ఎక్కడ? రెండవ రాకడలో జరుగుతుంట. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 చూడండి ఒకసారి. ప్రధాన దూత శబ్దముతోను ఏంటా, ఇప్పుడు బోర ఎవరిది? దేవుని యొక్క బోర. ఒకటి సేవకుని బోర, ఒకటి దైవజనుడు ఊదే బోర, పాస్టర్ ఊదే బోర, రెండోది దేవుని బోర. ఒక బోరకు లోబడకపోతే రెండో బోరకు నువ్వు బుక్ అయిపోతావు అన్న సంగతి గుర్తు. నెట్టేస్తాడు నరకానికి. కాబట్టి రెండు బోరలు వినపడుతున్నాయి. అన్ని పాత నిబంధనలు లేవియా కాండంలో ఖచ్చితంగా చెప్తున్నమాట. చిక్కుపడిపోతావు. ఒక బోరకి నువ్వు చిక్కుపడకపోతే, లోబడకపోతే రెండో బోరకి నువ్వు చిక్కుపడతావన్న సంగతి గుర్తుపెట్టుకో. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి తెలుసా? మొదటిగా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. లేవియా కాండంలో మనం చదువుకున్న మాట, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడు? ఆయన మన కొరకు పస్కా బలి పశువు అయిపోయాడు కనుక. ఆ పస్కా పండుగ ఎందుకు చేయమన్నాడు? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి. రెండు, క్రీస్తు మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేచాడు, మనల్ని కూడా లేపుతాడనే నిరీక్షణ కలిగి ఉండాలి. మూడు, సంఘముగా సమకూర్చబడాలి. నాలుగు, పశ్చాత్తాపముతో మన మనస్సును మార్చుకుని దేవుని వాక్యాన్ని అంగీకరించేటట్లుగా ఉండాలి. అవునా? అవునా? పశ్చాత్తాపడాలి. పాపాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గర, పాపాన్ని ఒప్పుకొని దేవుడి కొరకు బ్రతకటం నేర్చుకోవాలి. మారు మనస్సు పొందాలి. ఇంకా శాశ్వతం గారి గుడారాల్లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. చర్చికి వచ్చే మనందరం ఏదో ఒక రోజు పోతాం, కాబట్టి జాగ్రత్త కలిగి మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. తర్వాత సంఘములో ఎలా ఉండాలి? సహవాసముగా మరణం వరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. తర్వాత పరలోకం అనే నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే పరలోకం చేరుకుంటాం. పరలోకంలో ఏం పండగ ఉంది ఇప్పుడు? ఏం పండగ? మట్టల పండగ. కాబట్టి భూమి మీద కాదు ఆ పండగ, పరలోకంలో ఉన్న సంగతి తెలుసుకోవాలి. ఒకటి పస్కా పండగ, 7 వారాల పండగ, అవునా, 50వ దినపు పండగ, మొదటి పంట తీసుకొచ్చి దేవుని దగ్గర సమకూర్చే పండగ, పర్ణశాల పండగ, ఈతమట్ల పండగ, అందనా? ఈ పండగలన్నీ ఎన్ని పండగలు ఇచ్చాడు? క్రీస్తులో నిజ స్వరూపాన్ని చూపించడం. కాబట్టి తెలుసుకున్న మనము దేవునికి ఉపయోగపడేవారిగా, దేవుని గూర్చిన జ్ఞానం ఇతరులకు తెలియజేసేవారిగా ఉండాలి తప్ప, అక్కడెక్కడో పాత నిబంధనలు చెప్పిన పండగలన్నీ ఇప్పుడు చేద్దామని ఆశ్రయించి వాటిని చేసేవారిగా మనం ఉండకూడదని తెలుసుకోవాలి. అందుకే లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, లాస్ట్గా ఒక మాట చదువుకొని ముగించుకుందాం, చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక ఇందాక చదువుకున్నాం కదా, మళ్ళీ అదే గుర్తు చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:16-17 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, అన్నపానములను ఎందుకు చెప్పాడో తెలుసా? ఉపవాసం ఎందుకు ఉండాలట?
ఉపవాసానికి కూడా ఒక పండగ చేస్తున్నారు. ఉపవాస పండగలట, ఉపవాస ప్రార్థనా పండుగలు, ఉపవాస ప్రార్థనా పండగలట. అన్నపానముల విషయములోనైనను, తర్వాత పండుగ పండుగ పండుగలు చేస్తున్నారా? పండుగ, అమావాస్య, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యద్దు. ఎందుకు ఇవ్వకూడి అని ఎందుకంటున్నాడంటే, ఒకప్పుడు అవి జరిగినాయి, ఇప్పుడు లేవో అని చెప్తున్నాడు. ఎందుకు జరిగినాయి ప్రభువా అని నువ్వు అడిగితే, ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. ఒకప్పుడు జరిగాయి, ఇప్పుడు చెయ్యమని కాదు, అక్కడ క్రీస్తుని తెలుసుకోమని, క్రీస్తులో ఉండమని, సంఘంలో ఉండమని, నిరీక్షణ కలిగి ఉండమని, పరలోకం చేరుకోమని చెప్తున్న మాటల్ని తెలియకనే వారు ఏం చేస్తున్నారు? లోకంలో జరిగిస్తున్నారు. అట్టి వారిగా ఉండక దేవుని గురించి నేర్చుకోవాలి. లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉన్న పండగలన్నీ క్రీస్తులో ఉన్నాయి, క్రీస్తులో ఉన్నాయి, క్రీస్తు సంఘంలో ఉన్నాయి, క్రీస్తులో ఉన్నాయి, క్రీస్తు సంఘంలో ఉన్నాయి, ఆదివారం నాడు మాత్రమే ఉన్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకుని దేవుని మహిమ పరచడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు ఎంత శ్రేష్టమైన మాటలు, ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయించు. ఆ తండ్రి, విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి మాట వారి జీవితాలను కదిలించే మాటలుగా, ఈ లోకము నుండి వేరై మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారనే క్రీస్తు మాటను, దేవుని మాటను నాయన రుడీ చేయక, తెలుసుకొని నీ జ్ఞానాన్ని తమ జీవితాలను మార్చుకొని సత్యానికి ప్రతిష్ఠపబడినట్లుగా సహాయించి, వారిని హృదయాల్లో నాయన నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నదని వారు తెలుసుకుని ఆ ప్రకారం జీవించినట్లుగా సహాయించేయమని వేడుకుంటూ, విన్నవారిని చూసేవారిని దీవించి ఆశీర్వదించమని మాటలు ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.